సౌతాను నితలను చిత్తు కాదు సౌతాను నితలను చిత్తు కాదు కేను Thank you.
అదనిమిత్తమై మనకు మనల్ని విమోచించడానికి మన యొక్క శాపాలను ఆయన మోసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. చూడండి, ఇంకొక మాట మొదటి కొరింథ రాసిన పత్రిక ఇంకా స్పష్టంగా అర్థం కావడానికి రెండో కొరింథ 5:21 కాబట్టి ఇక్కడ తలంపులో మూడు సందర్భాలు మనం గమనించుకున్నది ఏంటంటే, ప్రభు మన కోసం శాపగ్రస్తుడిగా చేయబడ్డాడు, తర్వాత అంటే ఇద్దరు చంద్రుడు గల్తి రాజపత్రికలో క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడిగా చేయబడ్డాడు. ఇక్కడ మన యొక్క ప్రభు మనందరికీ మన కొరకే ఆయన పాపంగా చేయబడ్డాడు. కారణం ఏంటంటే ఆయన నీతి మనకు ఆపాదించడానికి ఆయన మన కొరకే ఆయన పాపిగా చేయబడ్డాడంట. అంటే పాపం ఆయన చేయలేదు కానీ, కాబట్టి ఆయన నీతి మనకు ఆపాదించడానికి ఆయన పాపంగా చేశాడు. కాబట్టి ఇక్కడ తలంపు దీన్ని అర్థం చేసుకోవటానికి ఆయన పాపం చేసి చేయలేదు. ఉదాహరణకు ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఒక సమయంలో ఒక తండ్రి ఒక అన్న ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారి యొక్క అన్నయ్య ఎంతో మంచివాడు, తమ్ముడు చిన్నవాడు. తాను తన ఇష్టానుసారంగా జీవించిన దాన్ని బట్టి తనకు ఒక సమయంలో తాను ఏదో నరహత్య చేసి వచ్చాడు. తన అన్న చూశాడు, ఇది గమనించి తను పరిగెత్తుకుంటూ తన తన అన్నను ఆశ్రయించాడు. ఆశ్రయించిన కారణాన్ని బట్టి తను వెంటనే తన గదిలో తన తమ్ముడు తీసుకుని తన యొక్క రక్త మరకంతో ఉన్నటువంటి తన వస్త్రాన్ని తాను వేసుకున్నాడు. ఇప్పుడు ఆ మంచి వస్త్రాలు తమ్ముడికి ఇచ్చాడు. రక్తంతో ఉన్నటువంటి ఆయన కత్తి కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ తను తుడిచేసి తను తన అన్న పట్టుకుని ఉన్నాడు. తన తమ్ముడిని పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఆ యొక్క పోలీసులు కానీ ఆ యొక్క ప్రజలు కానీ దాన్ని చూసింది. వెంటనే తలుపు కొట్టి తీస్తే ఇప్పుడు అన్న ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇది అర్థం చేసుకోవడానికే నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు పోలీసులు అడిగారు, ప్రజలు అడుగుతున్నారు, ఏంటి తప్పు చేసింది, ఏమైనా మాట్లాడలేదు, తాను తప్పు చేయలేదు కాబట్టి అబద్ధం ఆడలేదు, అబద్ధం ఆడితే తన తమ్ముడిని తాను విడిపించలేడు. సో ఈ కారణాన్ని బట్టి ఇప్పుడు ఆ వ్యక్తి పాపం తప్పు చేయలేదు కానీ ఆ తప్పు చేసేటట్టు అవసరాలు తన మీద వేసుకున్నాడు. ఇప్పుడు తనకు బదులుగా తను కాబట్టి తనే సమాధానం చెప్పట్లేదు కాబట్టి మౌనమే అంగీకారం అని కాబట్టి తనను ఉరికము ఎక్కించారు. తాను తన తమ్ముడికి బదులుగా తాను మరణం పేర్కొన్నాడు. ఇక్కడ ఏం జ్ఞాపకం చేయాలని కోరుతున్నానంటే ఆయన తప్పు చేసి కాదా శిక్ష అనిపిస్తుంది, తన తమ్ముడిని రక్షించుకోవాలనే ఉద్దేశంతో. ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే ప్రభు కూడా మన నిమిత్తమే ఆయన శాపగ్రస్తుడిగా చేసి చేయబడ్డాడు. బ్రాన్ మీద వేయాలని ప్రతి వాడును అక్కడ ఒక మాట ఉంది కదా, శాపగ్రస్తుడు. కానీ మన యొక్క ప్రభు బ్రాన్ మీద వెళ్ళాడు శాపగ్రస్తుడిగా. కాబట్టి ఆయన ఏమి ఈ యొక్క పాపానికి తగినటువంటి హేతు ఏది కూడా ఆయనలో చూపించలేకపోయారు. కాబట్టి ఒక సమయంలో పిలాతు కూడా అన్నాడు కదా, ఈయనంత ఏం దోషం ఉంది కదా చదువుతాం చూడండి. కాబట్టి ఇక్కడ మన యొక్క ఇది ఈ మాట జ్ఞాపకం చేసుకుని అక్కడ రోజు దేవునికి అగినట్లుగా అక్కడ మాట మనం చదువుతాం చూడండి 5:21 కదా, మన ఆయన దేవునికి అగినట్లు పాపం ఎరుగుని ఆయనను మన కోసం పాపంగా చేసాను. కాబట్టి దేవుని నీతి మనకు ఆపాదించడానికి మనం దేవుని నీతి పొందినట్లుగా పాపమెరిగిన ఆయనను పాపంగా చేశాడు. ఇప్పుడు దోషిగా ప్రభు నిలబడ్డాడు, ఆ కల్వరి శిలువలో చనిపోయాడు. ఆయన గురించి రాయబడింది కదా చూడండి, లోకాసు వార్తలో పిలాతు అడుగుతాడు చూడండి, ఈయనందు ఏం దోషం ఉంది, మాకు శిలువేమో శిలువేమో అని అడుగుతుంటే ఈయనందు పాపాన్ని తగినటువంటి శిక్ష ఏముంది అని అడుగుతున్నాడు. 23 లోకాసు వార్త కాదా మీకు మంచి బైబిల్ సంచేసుకొచ్చాను, మంచి బాగుంది, బైబిల్ కూడా చూడాలి, అందరు చేయకూడదు, మాట్లాడకూడదు. అంతేనా 23 లోకాసు వార్త చూడండి, లోకాసు వార్తలో ఇలా ఏం మాట్లాడుతున్నాడు. 4
నాలుగు వచ్చి పిల్లలు అక్కడ పిలాతు అంటాడు కదా, ఈ మనిషి ఎందు నాకు ఏ నేరమును కనబడలేదు. తర్వాత అక్కడి నుంచి హేరోదు దగ్గరికి పంపించాడు. ఇది హేరోదు పరిధిలో ఉన్నది కాబట్టి హేరోదు దగ్గరికి పంపిస్తామంటే హేరో దగ్గర పంపించి మరలా తిరిగి వచ్చారు. తర్వాత ఇప్పుడు మరలా చూడండి, పద్నాలుగు వచ్చినండి, ఇదిగో మీరు ఇదిగో నేను మీ ఎదుట విమర్శించినప్పుడు మీరందరి మీద మోపే నేరాలు ఒక్కటైనా నాకు కనిపించలేదు. మన యొక్క ప్రభు నీతిమంతుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. చూడండి ఆ మాట ఒకసారి. కాబట్టి హేరోదు చెప్తున్నాడు, హెబ్రీయుల రాసిన పత్రిక హేరోదు చెప్తున్నాడు, అయ్యా ఇతరుల్లో నాకు మరణాలు తగినటువంటి నేరం ఏది కూడా నాకు కనిపించట్లేదు. మన హెబ్రీయుల రాసిన పత్రిక చూడండి, మన యొక్క ప్రభు నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఏడవ అధ్యాయము హెబ్రీయుల రాసిన పత్రిక 26వ వచనం, మన యొక్క ప్రభు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, కల్మషుడు లేనటువంటి వాడు, పాపులో చేర ప్రత్యేకంగా ఉన్నవాడు, పరమాత్మ కంటే మిక్కిలి హెచ్చిన వాడు, ఇట్టి ప్రధాని యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఈ ప్రభువు ఎంత గొప్ప దేవాది దేవుడు. ఆయన ఇప్పుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవదూతలు యెషయా గ్రంథం 6:1-2 చదువుతాం కదా. అక్కడ తీయించిన కానీ ఆయన దేవదూతలు ప్రభు యొక్క పరిశుద్ధతను చూడలేక, ఆయన యొక్క తేజో కాంతిని చూడలేక అక్కడ శరాపులు అవి దేవుని యొక్క పరిశుద్ధతను చూడలేక తమ యొక్క కళ్ళు రెండు కప్పుకుంటున్నాయి, రెండు రెక్కలతో కళ్ళు కప్పుకుంటున్నాయి, రెండు రెక్కలతో తమ దేహాన్ని కప్పుకుంటూ రెండు రెక్కలతో ఎగురుతూ అవి పరిశుద్ధుడు, 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 సరిలు కలిపి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో దాన ప్రతిగానం చేస్తున్నాయి మన యొక్క ప్రభు పరిశుద్ధుడు. ఆయన కాబట్టి నిర్దోషి, నిష్కల్మషుడు, కల్మషుడు లేనటువంటి వాడు, కాబట్టి పవిత్రుడు, ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, ఇంత గొప్ప ప్రభు. కాబట్టి మనందరి నిమిత్తమే ఆయన పాపిగా చేయబడ్డాడు. కారణం ఏంటంటే నీకు నాకు ఆయన యొక్క పరిశుద్ధతను మనకు ఇవ్వాలని, కాబట్టి ఆయన యొక్క నీతి మనకు ఆపాదించడానికి, కానీ ప్రభు మనందరి నిమిత్తమై పాపిగా చేయబడ్డాడు, మనందరి నిమిత్తమై ఆయన శాపగ్రస్తుడిగా చేయబడ్డాడు. కాబట్టి అందుకే కదా ఏపీసీ రాష్ట్ర పత్రికలంతా చదువుకున్నాం ఆ మాట చూడండి, ఆయన మన కొరకు నీతి విమోచన ఆయన అనే మాట ఏపీసీ 1వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన, ఆ ప్రీమియం ఆయన రక్తం వల్ల మనకు విమోచన కలిగింది. ఎలాగ? ఆయన మన అపరాధాలకు క్షమాపణ, ప్రభు మన అపరాధాలను ప్రభు క్షమించేశాడంతే. కాబట్టి ప్రభు ఎలా క్షమించేశాడంటే ఒక్కొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం, మనం కొత్త వ్యక్తులు మనకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు, లేదా ఏదైనా కష్టం కలిగించినప్పుడు, లేదా ఏదైనా వ్యక్తి పడిపోయినప్పుడు, ఆ యొక్క వ్యక్తి ఫలానా పాపం కదా, ఫలానా వ్యక్తి కదా, ప్రజలు కూడా అన్నారు పాపాత్మరాలైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. కాబట్టి ఏమి అవుతాయో ఎరిగి ఉంటే
కాబట్టి ప్రభు గురించి అన్నారు కదా, సమర స్త్రీ గురించి విషయంలో కూడా కాబట్టి ఆ రీతిగా మనం చూస్తాం. ఇక్కడ జకే గురించి కూడా మనం చూస్తాం, ఏంటి పాపేనా వాణి అంట బస చేయలేడేంటి మనం ఆ రీతిగా భావిస్తాం. కానీ ప్రభు ఆయన మన దోషాలన్నింటినీ కూడా క్షమించేశాడు, మన అపరాధాలకు క్షమాపణ కానీ మన అపరాధములకు ఆప్రీయుడు దేవుని కృపా మహదేశ్వరి ఉన్నబట్టి ఆప్రీయుడు ఆయన రక్తం వల్ల మనకేంటి విమోచనం, మన అపరాధాలకు క్షమాపణ ప్రభు కలుగు చేశాడు. అందుకంటే మనం ప్రభుత్వం కింద ప్రభా పంపించిన జీవితంలో జీవిస్తున్నట్టు నన్ను కాబట్టి ఎంతో ఇందాక పాడుకున్నాం దుర్గాంధంతో నిండి ఉన్నటువంటి నా జీవితాన్ని నన్ను ఆ యొక్క దుర్గాంధ జీవితం నుండి విడిపించావు కాబట్టి నాకు విమోచనని గ్రహించావు కాబట్టి దేవుని నీతి నాకు ఆపాదించి దూరా నిమిత్తమై శాపగ్రస్తుడిగా పాపిగా కాబట్టి కల్వరిశిలలో మ్రాలు మీద వేలాడదీయబడ్డావు ప్రభా నాకు ఇచ్చావు విమోచన అందరూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారని మనం ప్రభుత్వం చూపిద్దాం. చూడండి కొలింది రాసిన ప్రతినిధులకు మాట అవుతుంది, చూడండి ఆరో దేవు మొదటి కొలింది ఆరో దేవు తొమ్మిదో చూడండి గత జీవితంలో అయితే మనం చదువుకున్న అన్ని కూడా అన్యాయస్థులుగా ఉన్నాం కాబట్టి జారత్వం విగ్రహాలను అభిచారం ఇవన్నీ మన యొక్క హృదయాల్లో ఉన్నాయి, మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి. లోకంలో ఈ రీతిగా మనం జీవిస్తూ వచ్చాం అయితే వీటన్నిటి నుండి ప్రభు మనల్ని విడిపించాడు. మీలో కొందరు ఎట్టి వారి మీద కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మన దేవుని ఆత్మ అయిన మీరు కడగబడి పరిశుద్ధపరచబడి వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రభు మనల్ని కడిగినాడు, ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, రాజులైన యాజక సమూహంలో ప్రభు మనల్ని చేశాడు. చూడండి ఒక మాట, ప్రభు మనల్ని ఏ రీతిగా కడిగినాడు మనకు తెలుసుకున్నా కీర్తన 103 ప్రభు మన పాపాలు ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకోరంటాడు కదా కీర్తన అక్కడ అంటే అందులో ఎన్ని వచ్చిన ఒకటి కీర్తన 103:10 అండి చదువు తర్వాత 12 పడమ నుంచి తూర్పు ఎంత దూరము ఆయన మన అతిక్రమం మనకంతా పడమటికి తూర్పు ఎంత దూరం ఉందో తూర్పు పడమలు ఎప్పటికీ కలవు, రెండు సమాంతర రేఖలు ఎప్పటికీ కలవు కదా ఆ రీతిగానే ఇది కూడా కాబట్టి రెండు వ్యతిరేక దిశలో ఉన్నటువంటి రెండు ఎప్పటికీ కలవు కదా, తూర్పు పడమ ఎంత దూరం ఉందో అంత దూరంలో నా అతిక్రమాలను పడమడం మనకు అంత దూరపరిచింది కదా. అంతేకాదు యశాగ్రంథం చూడండి 40 ఈ పాపలను పరిహరించినాను 43:25 యశాగ్రంథం 43:25 నేనే నచ్చుతాను పాపాలను కాబట్టి నేను ఈ పాపాల యొక్క జ్ఞాపకం చేసుకుని ప్రభు మన పాపాలు మన అతిక్రమాలు మనకు అంత దూరపరిచినాడు. ప్రభు చూసిన ప్రభా గత జీవితంలో నేను కూడా దుర్గంధంలో జీవించాను వ్యర్థపరిచాను అయితే నువ్వు నన్ను కడిగావు నువ్వు శుద్ధీకరించావు కాబట్టి ప్రభు మనల్ని మన ప్రభు మనకు పాప అపరాధాలకు క్షమాపణ విమోచన అయినట్లుగా మనం దాన్ని చెప్పేసి ఆరు చదువుతున్నాం. ప్రభు మన యొక్క అతిక్రమాలు మనకు
తూర్పు పడవరంతంలో అంత దూరంలో మన అతిక్రమాలను అంత దూరపరిచాడు. ప్రభు నందు బట్టి స్తుతించుదా. కాబట్టి ప్రభు నీ అతిక్రమాలను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమం పరిహరించుకున్నాను, నేను ఈ పాపం జ్ఞాపకం చేసుకోను అని ప్రభు వాటన్నింటినీ కూడా కడిగి శుద్ధీకరించినాడు. ప్రభు మన అతిక్రమాలను జ్ఞాపకం చేసుకోవట్లేదు. ప్రభు స్తుతిద్దాం. దేవుని నీతి మనకు ఆపాదించాడు. మనం నీతిమంతులుగా మనకి కడగబడి పరిశుద్ధపరచబడి వారైతే అటు మొదటి గురించి ఆరో జయము పదో వచనంలో చదువుతాం. పది పదకొండు వచనాలు చదువుతాం. తొమ్మిది పది పదకొండు వచనాలు అక్కడ చదువు. ఆఖరి ఆఖరి మాట చాలక్క ప్రభు ప్రభు ఎందు మనం పరిశుద్ధపరచబడి కడగబడి నీతి మంతులుగా తేల్చబడ్డాం. ప్రభు ప్రజలు ప్రభు మనల్ని ఆర్థికంగా మనల్ని విమోచించాడు. అందరి బట్టి మనం ప్రభుని ఎంతైనా స్తుతిద్దాం. మొట్టమొదటి మనం స్తుతించేటువంటి తలంపు ఏంటంటే ప్రభు మనల్ని నీతి మంతులుగా చేశాడు. దేవుడి నీతి మనకు ఆపాదించి కాబట్టి ఆయన పాపిగా చేయబడ్డాడు. ప్రభు మనల్ని ఆ యొక్క శాపా నుండి ఆయనే విమోచించి ప్రభు మానందరి నిమిత్తమే ఆయన ప్రాణం మీద వేలాడి మన అతిక్రమాలన్నింటినీ కూడా ఆయన మనకి దూరపరిచాడు. ప్రభు అందరి బట్టి మన పాపాల నుండి మనల్ని విడిపించాడు. అందరూ అంతే కాదు, మన రాజులైనటువంటి యాజక సమూహంలో దేవుని శుద్ధైన ప్రజలుగా ఆ మాట చూడండి. మొదటి ప్రజలున్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. కాబట్టి ప్రభు మనల్ని పరిశుద్ధ చీకట్లో ఆచరణలో తీసుకొచ్చాడు. పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహం. కాబట్టి ప్రభు మనకి ఏర్పరచబడిన వంశం, మనకు గొప్ప ఆధిక్యత భూమి మీద మనం గ్రహించలేకపోవచ్చు. కానీ ఒకనొక దినాన్న ప్రభు పరలోకంలో కీర్తనలు 25వ దేవుడు ప్రభు అంటాడు కదా, కుడి వైపు ఉన్నటువంటి వారు చూసి కాబట్టి లోకం మొదలుకొని మరి మీ కొరకు ఆశీర్వదించబడిన వాళ్ళారా అంటాడు 25వ దేవుడు. కాబట్టి లోక పుట్టిన కోరుకొని మీ కొరకు సిద్ధపరిచిన వాటిని స్వతంత్రించుకోండి. ఎంత గొప్ప ఆధిక్యత అండి. భూమి మీద మనకు ఆధిక్యత లేదు. అది మాట ఒక మాట మనం గ్రహించుకుంటే లోకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తాము. చాలండి, ప్రభు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత కదా. కుడి వైపు ఉన్నటువంటి వారిని నా తండ్రి చేత ఆశ్రయించుకున్న వాళ్ళారా, లోక పుట్టిన మోరుకొని మీకు సిద్ధపరిచిన వాడిని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. గొప్ప ఆధిక్యత అండి. అంతేకాదు ప్రభు దేవుని ఏర్పరచబడిన వంశము, దేవుని యొక్క సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనము, రాజులేని యాజక సమూహం. ప్రభు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు కదా. కాబట్టి ఆ విలువ బహుశా ఇక్కడ మనకు తెలియకపోవచ్చు, ఇక్కడ దాని గురించి మనకి తెలియదు. కానీ మనకు అమెరికన్ సిటిజన్షిప్ ఉంది, దాని విలువ ఎప్పుడు. కాబట్టి నా స్వరంలో ఉన్నంతసేపు, నా యొక్క నా చేతుల్లో ఉన్నంతసేపు దాని విలువ దానికి తెలియదు. కానీ ఎప్పుడు దానికి విలువ తెలుస్తుంది. నేను అమెరికాకి ఎప్పుడైనా వీసా అప్లై చేసుకున్నప్పుడు లేకపోతే నేను వెళ్తున్నప్పుడు, కాబట్టి నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు, నేనున్నాను, తనకు ఆ యొక్క సిటిజన్షిప్ ఉంది, ఆ వీసా ఉంది, నాకు ఆ వీసా ఉంది, ఆ సిటిజన్షిప్ ఉంది. కాబట్టి నేనున్నాను, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, తన దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ తనకు ఆ వీసా లేదు, సిటిజన్షిప్ లేదు. ఆ విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఆ యొక్క ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాని విలువ ఏంటో అప్పుడే తెలిసేది. అప్పటి వరకు బహుశా కానీ నేను తాను సమానమైన వ్యక్తులుగానే కనిపిస్తాం, కానీ నా విలువ ఎప్పుడు? కాబట్టి ఆ యొక్క ఎంట్రీ గేట్ దగ్గరే. కాబట్టి ప్రభు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఎప్పుడు?
కాబట్టి బహుశా భూమి మీద దాన్ని గ్రహించలేకపోవచ్చు. బహుశా దేవుని యొక్క స్వచ్ఛమైన ప్రజలు అంటే ఏంటి, రాజులేని ఆధిక్య సమూహం ఏంటి మన విలువ? బహుశా భూమి మీద మనకు విలువ లేదు, భూమి మీద మనకు అంత ఆధిక్యత లేదు. మనకంటే లోకంలో ఉండేటువంటి ప్రజలే గొప్ప ఆధిక్యతగా కనిపిస్తున్నారు కదా, వాళ్ళకు ఉన్నట్టుగా మనకి లేవు. వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యతలు భూమి మీద, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ధనము లే, మనకి అంత ధనం లేదు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి భోగభాగ్యాలు బహుశా మనకు భూమి మీద లేవు. కానీ చూడండి ఒక్క మాట, అవి మన యొక్క ప్రోత్సాహం కొరకొరకే ప్రభు ప్రజలంగా మన ఎంత విలువైనటువంటి వాళ్ళమో ప్రభు దాన్ని చూపించడానికి ఒక ఉపమానాన్ని కూడా తెలియజేస్తూ మాట్లాడాడు కదా. ఒకసారి చూద్దాం చూడండి, లోకాసువార్తలో ధనవంతుడు చనిపోయాడు, అతని గురించి రాయబడలేదు కానీ, కాబట్టి ఈ యొక్క లోకాసువార్తలో 15వ అధ్యాయంలో లాజరు చనిపోయినప్పుడు చూడండి ఎంత గొప్ప ఆధిక్యతో. లోకాసువార్త 15వ అధ్యాయము 22వచనం అండి, లోకాసువార్త 16:22 అండి, లోకాసువార్త 16:22. ధనవంతుడి గురించి ఏం రాశాడు, చనిపోయాడు, పాత కట్టుబడ్డాడు అంతవరకే అనగా. కాబట్టి తను తీసుకెళ్తానికి దేవదూతలు రాలేదు, కాబట్టి లోకస్తులు తీసుకెళ్తాను కట్ట, కాబట్టి యమదూతలు లేదా సాతాను వస్తారు. యమదూతలు అనే భాష లోకస్తుల భాష అనుకోండి, మనం ఆ మాట వాడకూడదు, మనం వాడవచ్చుంది ఎందుకు అట్లా చేసిన. కాబట్టి నేను ఏం జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యొక్క ప్రజలు తీసుకెళ్తానికి దేవుని దూతలు వస్తున్నాయి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకుంటకు కొనుకోవడం ఎంత గొప్ప ఆధిక్యత. ఇది లోకస్తుడిని లేకపోతే ఒక ప్రభుడు ఎరగని వ్యక్తిని తీసుకెళ్ళటానికి సాతాను వాని దూతలు. కాబట్టి మనం 25వ అధ్యాయంలోనే కీర్తనలు మొదటి సువార్తలు చదువుతాం, సాతాను వారి సమూహములకు సిద్ధపరచబడిన ఆ యొక్క నిత్యాగ్ని గుండెలోనికి వెళ్ళండి, ఎడవైపు వారిని చూస్తూ ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏం జ్ఞాపకం చేయాలని కోరుతున్నాడంటే, రాజులేని యాజక సమూహం, దేవుని యొక్క సొత్తైనటువంటి ప్రజలు భూమి దాని మీరు ఇక్కడ తెలియకపోయినా, కాబట్టి మన మరణం తర్వాత దేవదూతలు అబ్రహాం రోగులు ఉండటానికి కొనుక్కుంటారు ఎంత గొప్ప ఆధిక్యత. దేవుని యొక్క ప్రజలు, ప్రభు నిన్ను నన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు, దేవుని సొత్తైన ప్రజలు, భూమి మీద మన విలువ లేనిటువంటి వాళ్ళు. ఆ దరిద్రుడు రాయబడింది కదా బైబిల్లో కూడా, దరిద్రుడు భూమి మీద అతనికి ఏమీ కూడా లేదు, తన కురుపులు కుక్కలు నాగుతున్నాయి అంటే అంత దేనస్థితి చూడండి. అంటే దాని అర్థం ఏమన్నా ఆలోచించాలి, తను ఎంత దేనస్థితిలో ఉన్నాడండి, కడు పేదరికం అనమాట. తను కురుపులు నాగుతుంటే కొట్టే స్థితిలో కూడా లేడు, కుక్కలు కొట్టడానికి శక్తి ఉండేది, అంత దేనస్థితిలో ఉన్నాడు, అంత చులకన అయిపోయాడు, అంత దేనస్థితి. కానీ ఆ దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదూతల చేత ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు, ఈ భూమి మీదే వారి యొక్క ఆధిక్యత, ఈ భూమి మీదే వారి యొక్క పదవి. అందుకే కదా ప్రభు మాట్లాడాడు కీర్తనలో 16వ అధ్యాయంలో చదువుతాం, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారిని కేవలము ఇష్టులు, భూమి వారిని కేవలము ఇష్టులు అన్నాడు ప్రభు. ప్రజలు దేవుడికి సొత్తైనటువంటి ప్రజలు అంటే మాట జ్ఞాపకం చేస్తారు చూడండి, కీర్తన దశాగ్రంథంలో 43వ అధ్యాయము 1వచనం. నేను నిన్ను విమోచించున్నాను, భయపడుకు, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నేను నా సొంతం పేరు పెట్టి నిన్ను నన్ను పిలిచున్నాను. ఆ గొప్ప సమూహంలో కూడా ఆ ఇలా పాడుతున్న పాటలు పెద్దలు, కాబట్టి గొప్ప దోతులు, 24 పెద్దలు, 4 జీవులు, గొప్ప సమూహం ఉంది. ప్రభుత్వం తీసుకుంటే వారందరిలో నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తాను, నేను పేరు పెట్టి పిలుస్తానని ఎరుగుతున్నట్టు ఆయన. యాకోబు నీవు నా సొత్తు, నేను విమోచించున్నాను, భయపడుతూ పేరు పెట్టి నేను పిలుచున్నాను, నీవు నా సొత్తు ప్రభు. ప్రజలు భూమి మీద భక్తులు ఎంతో శ్రేష్ఠులు, ఎంతో గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దేవుని యొక్క ప్రజలు. అతి సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు భూమి మీద, అతి సామాన్యమైనటువంటి వ్యక్తులేమో, కానీ పరలోకంలో గొప్ప విలువైనటువంటి వారు, దేవుని దృష్టిలో ఎంతో విలువైనటువంటి వారు. చూడండి పరలోక మాట కూడా చూద్దాం, ఈ మొదటి 6వ అధ్యాయము 19వ వచనం,
మొదటి కొరింథీ 6:19 అపోస్తల కార్యాలయంలో తన స్వరక్తి నుంచి సంపాదించిన సంఘమనే మాట సంఘమైన దేవుని అధ్యక్షుడిగా ఉంచిన ఒక మాటలు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం. దేవుడు నిండు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నట్టు మళ్ళా మొదటి పేతురు రాసిన పత్రిక చోదరు చూడండి. మొదటి పేతురు 1:19 కాబట్టి అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషము నిష్కలంకమైనటువంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారు. ప్రభు మనల్ని అమూల్యమైన రక్తం చేత విమోచించుకున్నాం, స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. కాబట్టి మనం విలువ పెట్టి కొనబడ్డాం. కాబట్టి మనం యాకోబు నేను విమోచించున్నాను, భయపడకు, పేరు పెట్టి నేను పిలుచున్నాను. నీవు నా సొత్తు ప్రభు, నేను నన్ను పిలుచుకున్నాను, పేరు పెట్టి పిలిచాడు. మనందరం ప్రభు ఎరుకే, ఆయన అందరినీ ఎరిగిన వాడు ప్రభు. ప్రభు అందరినీ ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఇంకొక ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుబాటు మనం ప్రభుని స్తుతిద్దాం. ప్రభుకి ఏం జ్ఞాపకం, దీని ద్వారా ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ప్రభు నీలో నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. కాబట్టి ఆయన మనల్ని తన యొక్క స్వరక్తి నుంచి సంపాదించుకున్నటువంటి సంఘం, మనంతో ఆయన దృష్టిలో విలువైనటువంటి వాళ్ళం. అందుబాటు ప్రభుని ఎంతో స్తుతిద్దాం. ప్రభు నీళ్ళు నేను మర్చిపోలేదు. అక్కడ సుందరపల్లి తీర్చను కానీ సీఎం కుమార్ అనుకుంటుంది ప్రభు నన్ను మర్చిపోయాడు అనుకుంటుంటే చూడు నా అరచేతుల మీదే నీకు చెక్కి ఉన్నాను. కాబట్టి నేను నేను మర్చిపోచాలను అని అంటాడు కూర్చుంటా. కానీ ప్రభు ఆయన మన అరచేతిలో చిక్కుకొని ఉన్నాడు. నీ ప్రాకారాలన్నీ నా ఎదుట ఉన్నవి అని అంటాడు 43 ఆ రోజుల్లో. కాబట్టి దేవుని యొక్క ప్రభులుగా ప్రభు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత, ప్రభు మనల్ని ఆయన యొక్క రక్తంతో కడిగాడు, ప్రభు మనల్ని విమోచించుకున్నాడు, ఆయన మనకు నీతి కాబట్టి ప్రభు అయినట్లుగా మనం చదువుతున్నాం. కాబట్టి జగత్తు పునాది రేపటి కూడిపి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇంత గొప్ప ప్రభుని మనం ప్రభుని ఎంతైనా స్తుతిద్దాం, ఆరాధిద్దాం. కాబట్టి మన జీవితాల నుండి మనం విమోచించిన వానికి మహిమాగంతా ప్రభువాలు ఆరోపిస్తూ, మన పాపలను మనం విమోచించిన వానికి మహిమాగంతా ప్రభువాలు ఆరోపిస్తూ ఈ సమయంలో మన ప్రభుని ఆరాధిద్దాం. ఒక మాట జ్ఞాపకం చేసుకుని నేను ముగిస్తాను. చూడండి ప్రకటనలో 24 పెద్దలు ఆ జీవులు వారందరూ 4:7 ప్రభుని స్తుతిస్తున్నారు. 6 చూస్తే సింహాసనం ముందు ఎవరెవరు ఉన్నారు, 24 పెద్దలు చాలక, అంటే ఇవన్నీ మనం ఏ జ్ఞాపకం చేసుకున్నట్టు చూడండి. అధ్యాయం 4 నుంచి కూడా మనం చదివితే అక్కడ సింహాసనం చుట్టూ 24 పెద్దలు, 4 జీవులు. కాబట్టి సింహాసనాశ్రయం మా దేవుని మహిమాగత ప్రభావులని వాళ్ళు ఆరోపిస్తున్నారు. చూడండి ఇంకొక సందర్భంలో అదే ప్రకటన గ్రంథంలో మనం చూడగలం. ప్రకటన 11:16
భూతకాలంలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి నీవు, మహాబలము శ్రీకృష్ణ చేర్చినావు కనుక మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. కాబట్టి వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు సుబిన్నా నేను యోగికులకు ఒకటే రీతిగా ఉన్నాడు ఆ ప్రభువే. ప్రభు మన ఆసక్తిలో మన యొక్క విషయాలన్నింటిలో కూడా ఆయన వారి యావత్ బాధలన్నింటిలో ఆయన వారి బాధను అనుభవిస్తున్నాడంట. కాబట్టి ప్రభు మనం రక్షించాడు, ప్రభు మనల్ని విమోచించాడు, ప్రభు పేరు పెట్టి ప్రతి ఒక్కరిని ఎరిగే దేవుడు. కాబట్టి అంతేకాదు మన యొక్క వర్తమాన భూత భవిష్యత్ కాలంలో కూడా ప్రభు మన గురించి బాధ్యత వహించండి దేవుడు. ఆ మాట మనం చదువుకోలేదు కానీ సమయాన్ని బట్టి ముగిస్తున్నాను. అయితే ప్రభు మనందరి గురించి ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రభుని ఎంతో స్తుతిద్దాం. ప్రభు మొట్టమొదటిగా మనకి ఇచ్చినటువంటి మన పాపాలను మనం విడిపించాడు, మన విమోచన అనుగ్రహించాడు, మన శాపాలను విమోచించి మన కొరకైన శాపగ్రస్తిగా చేపడ్డాడు. మన పాపాలను విమోచించబడి మనం దేవునికి మనకు ఆపాదించేదానికి ప్రభు మనందరి నిమిత్తమే నీతి మంత్రిగా చేపడ్డాడు. ఇది గొప్ప ప్రభు ఎవరంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులు వచ్చాక ప్రత్యేకంగా ఉన్న ఈ గొప్ప దేవుడు. కాబట్టి ఈ ప్రభు మనం ప్రభుత్వం చూపిద్దాం. ఆయన మనకు విమోచించిన నీతి అయినట్టుగా మనం ఏపీఎస్సీ 1:6 చదువుతున్నాం. తర్వాత అదే కాదు ఒక్కొక్క కొన్ని తెల్లాల్సిన మంది 6:9-10 ప్రభు ఆయన మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేశాడని అక్కడ చదువుతున్నాం. ప్రభు యాకోబు యెషయా గ్రంథం 1:43-42 యాకోబు నేను విమోచించున్నా, నేను నా సొత్తు పేరు పెట్టి నేను పిలుచున్నా, నేను నా సొత్తు అన్నాడు. ప్రభు మనం విమోచించాడు కాబట్టి ఆయన సుత్తేనటువంటి ప్రజలుగా రాజులేని ఆజ్ఞ సమూహం దేవుడు సుత్తేనటువంటి ప్రజలు ఏర్పరచుకునేటువంటి వంశము అని గొప్ప ఆదేశించాడు. వీటన్నిటి వాటి మనం ప్రభుత్వం చూపించాం. తూర్పు పరమంత దూరంలో అంత దూరంలో మన అతిక్రమాలన్నీ కూడా మనకు ప్రభు అంత దూరపరిచాడు. ప్రభులందరి బట్టి మనం ప్రభుత్వం చూపించాం. ఈ తలపులన్నింటి కలిగి ప్రభు మనకి ఏదైతే గ్రహించాడో ఆ తలపు ప్రకారం మన ప్రభుని ఆరాధించాం. ఆరాధించండి విగ్రహంగా గట్టిగా.